ఆ పిల్లకి అమ్మ అబ్బ లేరు. కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలియదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నీకు సిగ్గైనా లేదుట్రా? ప్రేమించిన పిల్లల్ని చేసుకుంటానని చెప్పడానికి సిగ్గను నాన్న, చేసుకోనని చెప్పడానికి అయితే సిగ్గుపడాలి. కానీ ఇది ప్రేమ కాదురా, మోజు. అసలు ప్రేమంటే ఏమిటో తెలుసా మీ వయసు వాళ్ళకి? ఆహా, మా బాగా తెలుసు. మా వయసు వాళ్ళు తప్పుకోలేంది, మీ వయసు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేంది. చాలా అనుభవంతో చెబుతున్నా, కుర్రతనం కళ్ళతో కోరుకుని తర్వాత గుండెను బాధ పెడుతుంది, పెద్దతనం గుండెతో కోరుకుని తర్వాత కళ్ళను కూడా సుఖపెడుతుంది. పోనీ మీరు చెప్పినట్లు నేనే ఓడిపోయినా ఆ రోజు కూడా నేను మీ సహాయం కోరటానికి రానన్నా. నేను రేపే సీతను రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటున్నాను. మీరు వచ్చినా సరే రాకపోయినా సరే అంతేనంటావా? అంతేకాదు, రేపు రాత్రికే సీతతో సహా నాకు ఉద్యోగం వచ్చిన చోటుకు వెళ్ళిపోతున్నాను. మీరు ఒప్పుకున్నా సరే లేకపోయినా సరే. రండి, తమది ఏ ఊరో తెలుసుకోవచ్చా? నిన్నటిదాకా ఏ ఊరైనా ఈ రోజు నుంచి మీ ఊరే. అంటే? అది కాదండి, ఈ ఊరి బ్యాంక్ లో మా వారికి ఉద్యోగం వచ్చింది. ఆయన పేరు అభిషేకం చేద్దామని. శుభం. పేరు? సీత. వారి పేరు? రా, నువ్వే చెప్పరాము. అయ్యా విన్నారుగా, ఇక కానివ్వండి. ఏ ఊరుకో. డబ్బులీరా. సీత, మరి 2 రూపాయలు వేసావు పళ్ళెంలో, నువ్వు ఇంత పిసులు కొడతావు ఎప్పుడు నేర్చుకున్నావు? పిసులు కొట్టుతానం కాదు, దీన్ని ముందు జాగ్రత్త అంటారు. ఊరికా నూరొచ్చాం, పెట్టబోయేది కొత్త కాపురం. అబ్బాయి గారు కాస్త దూకుడు తగ్గిస్తే మంచిది. ప్రసాదం తీసుకోమ్మా. ఓ పని చేద్దాం సీత, మనకి ఊళ్ళో ఎవరు తెలియదు కదా, ఓ 5 నిమిషాలు ఇక్కడే కూర్చో. నేను ఆ బ్యాంక్ వాళ్ళని కలుసుకుని మనకి ఇల్లు ఏదన్నా దొరుకుతుందేమో కనుకొస్తాను. వెళ్ళిరా బాబు, కాస్త ఆలస్యమైనా పని పూర్తి చేసుకునిరా. అందాక అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను, ఆ కనపడేదే మా ఇల్లు. అలాగేనండి. చూసావా సీత, ఈ ఊరు రాగానే దేవుడు వరమిచ్చాడు, పూజారి గారు వరమిచ్చారు. వస్తానండి. అబ్బాయి చాలా సరసుల్లా ఉన్నాడు, ఊళ్ళోకి వస్తూనే గుళ్ళోకి వచ్చినట్లున్నారు. మీ కాఫీ ఏర్పాటు చేయాలి. అబ్బాయి వద్దండి, మీకెందుకు శ్రమ? పర్వాలేదమ్మ, చిటికెలో వస్తాగా. ఆచార్య గారు, ఆచార్య గారు. ఎవరు? సుబ్బలక్ష్మి? కాదండి, నన్ను సీత అంటారు. ఈ ఊరు కొత్త అమ్మా? మరేనండి, మా వారికి ఈ ఊరి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. అలాగా, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే రావడం, దారిలోనే కదా అని గుళ్ళోకి వచ్చాం. మా వారేమో ఊళ్ళోకి వెళ్ళారు. ఎట్టా? నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టి వెళ్ళాడా? అబ్బే లేదండి, మా వారికి ఈ ఊరు కొత్త కదా, ఏదైనా ఇంటి కోసం వెతడానికి వెళ్ళారు మా వారు. కొత్తగా పెళ్ళయిందమ్మా. మరేనండి, మీరెట్టా కనిపెట్టారు? కొత్తలో అయితేనే మావారు మావారు అని మాటకు 10 సార్లు వస్తుంది. పోను పోను, ఆ పేరు ఎత్తితే చాలు మా ఇంటి వస్తుంది.
అంచేత ఈ పోర్షన్ విరిగిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం. బాగానే ఉంటుంది, కానీ బొత్తుగా కుర్రమేళంలా ఉంది. ఏమాయ్, నీకు నువ్వు భార్య అని చెప్తున్నావిడికి వెనక పెద్దవాళ్ళు ఎవరు లేరా ఏమిటి? లేకేమండి, ఉన్నారు. మా నాన్నగారు ముకుందరావు గారిని పట్నంలో పట్నంలో ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు మిలిటరీ మిలిటరీ. ఓహో, మిలిటరీ వాడి కొడుకువా? అయితే నీకు ఇవ్వచ్చు, నాకు సపోర్ట్గా కూడా ఉంటుంది. ఏమంటావు? అవునండి, నేను చిన్నప్పుడు కసరత్తులు అవి కూడా చేసామండి. మరి ఇంకే వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకో. ఇదిగోనండి అడ్వాన్స్, వస్తానండి. ఇదిగో పిల్ల, ఇదే మన ఇల్లు, నువ్వు అలా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. పిల్ల, వాట్ ఈస్ దిస్? నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? గుళ్ళో కలిస్తే నువ్వు ఇలా ఇంటి కోసం వెతుకుతున్నావు అని చెప్పాను. ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇక్కడ లాక్కొచ్చింది. పోనీ, ఒకసారి ఇల్లైనా చూసి వెళ్దామని వచ్చాను. అయితే నేను వస్తానండి. థ్యాంక్స్. కుదరదంటే కుదరదు, నేను ఆ పిల్ల తీసి మరీ తీసుకొచ్చాను. నేను ఆ కుర్రవాడి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఏమిటయ్య ఆ పెద్ద అడ్వాన్స్ తీసుకున్నాను? నువ్వు ఉండవయ్యా, నీకేం పర్వాలేదు, ఈ ఇల్లు నీకు ఎలా రాదో నేను చూస్తాను. అది కదండి, మేము నువ్వు ఉండు పిల్ల, నా సంగతి నీకు ఇంకా తెలీదు. నా మాట వినకుండా ఇల్లు ఎవరికి ఇస్తాడో నేను చూస్తాగా. అయితే మేము వస్తాం. ఇదిగో కొంప తీసా పిల్లదాని మొగుడు నువ్వు కాదు కదా? కొంప తీయకుండా కూడా సదరు వ్యక్తి నేనేనండి. మరి ఆ మాట ముందు చెప్పవేమయ్యా? నువ్వు చెప్పిస్తే కదా. ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఆ వాటాలో చేరుకోండి. అలా అన్నారు, బాగుంది. ఏమంటావు? నువ్వంటే ఒకటి, నేనంటే ఒకటేనా? కోటయ్యా. అయ్యా అమ్మా, ఆ సామాన్ తీసుకెళ్ళి ఆ వాటాలో పెట్టించు. అట్టగానండి, పదండి బాబు. అట ఇట, ముందు అటండి తర్వాత ఇటండి. జంట మాత్రం చూడముచ్చటగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారట? నేను అప్పుడే అనుకున్నా నా కుర్రాడు అలాంటిది ఏదో చేసుంటాడని, కానీ బుద్ధిమంతుడు. నీకు ఇంకో విషయం తెలుసా? ఇది ఇప్పుడేగా దిగారు, ఒక్కొక్కటి తెలుసుకుందాం. అన్నీ మాత్రం ముందే తెలుసుకున్నా. నిన్ను పెళ్లి చేసుకున్నారట, రాత్రి అంతా ప్రయాణం అట. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఇలాంటి వాటి మాత్రం ముందే ఉంటావు పెద్ద. అదేమిటి, నేను ఏర్పాటు చేయమంటున్నది వాళ్ళకి, నువ్వు సిగ్గుపడిపోతావు. రామాని ఇంతేనా అండి? ఇప్పటికింతే, నాలుగు రోజులు పైగా మెల్లిగా ఏర్పాటు చేసుకుంటాం. ఏంటి నాలుగు రోజులు అండి? సర్లేండి. అదేమిటో ఎలా లేసావు? ఈ వాటాలో రెండు రోజులు, మహా అయితే మరో పూట. అంతకుమించి ఎవరు ఉండలేదండి. ఓహో, మేముంటాంలే. ఆచార్య గారి బాబు గారు, మీకు సాధారణంగా వాడడం వచ్చా అండి? రాదు. ఏ అమ్మయ్యా, బతికిపోయాం. రేపు మా అయ్యగారు బోర్డర్ తెమ్మంటే ఏ బోర్డర్ ఖచ్చితంగా తెలిసిపోయింది. ఏమిటో రామ, నాకంతా అయోమయంగా ఉంది. ఏ ఒక్కరు మాట్లాడేది రెండో వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. డోంట్ వరీ బేబీ, ఆ ముసలాళ్ళకి నేను తెలుసున్నాను కదా. ఇందాక నాన్న గురించి అడిగితే ఎలాగో రాడు కదా అని మిలిటరీలో ఉన్నానని చెప్పాను, నువ్వు అలాగే మేనేజ్. అలా అని చెప్పావా? ఇంకా నయం, మన అదృష్టం బాగుంది. ఏం లేదు, ఇందాక ఆవిడ అడిగిన ప్రశ్న అడగకుండా లక్ష ప్రశ్నలు అడిగింది. అన్నిటికీ నేనేం చెప్పేశావా? లేదులే, ఎందుకంటే ఆవిడకి ప్రశ్నలు వేయడమే అలవాటు, సమాధానం వినడం కాదు. చెప్పినవన్నీ గుర్తుంచుకో, ఇద్దరిలో ఎవరిది పైచేయి అనేది మొదటి రాత్రిలోనే తేలిపోతుంది. అర్థమైందా? వెళ్ళిరా.